ఎలా జరుగుతుందయ్యా? రాజుకు రాజు, ప్రధానికి ప్రధాని, మనగాడికి మనగాడు, గురికారుకు గురికాడు, సర్వోజుగా పోట్లాడుతున్నారు. కానీ ఏంటి వెళ్ళి ఎద్దుల ఆదవుల చేతిలో ఆ సిద్ధరాజుల వారి సైన్యం అందుకోట చిత్తవంతగా చెల్లిపోయి ఉన్నారు. కానీ ఆ రణభములు ఇంకా ఎవరెవరున్నారయ్యా? అయ్యో, యాదవుల బలాబలం మాత్రమే మిగిలి ఉన్నారు. వీళ్ళ తాతలు చెల్లిపోయింది అరవై ఆరు చిత్రమంతం, వీళ్ళ తండ్రులు చెల్లిపోయింది అందుకో అరవై ఆరు చిత్రమంతం. ఏంటికి బాధ రాజులకి అరవై ఆరు చిత్రమైన సంవత్సరం చేయకుండా వచ్చి మహాబలి చేపట్టారే వచ్చి వాళ్ళ వాళ్ళంతా కాలు కాళ్ళు పిలుచుకొని కళ్ళు కొడుకుతున్నారు. ఆ రథాన్ని ఎవరు చూస్తున్నారయ్యా? అందుకో వల్లవుల కాటమురా చూస్తున్నాడు. ఏమనాయినా ఈ రణబలాగుతో తెలుసా? ఆరు వేల వల్లములు, ఏడు వేల శ్రమములు, ఆ లక్ష కమ్మడము, పదిహేను కోట్ల గోవుగణములు, అయ్యో యాభై కోట్ల ఎదురావు కాలు కాళ్ళు పిలుచుకొని నేటికి కళ్ళు కొడుకుతున్నారు. మొల్లోత రక్తం, మొక్కలోత పెరుగులు, లక్షల గుండెల నలికిన తరలు, నమస్తే వాయింటూ వల్లవులు, హరే గోవిందంటూ స్థిరమందులు.